మంత్రులతో నిమిత్తం లేకుండా కేసీఆర్ ఏకపక్ష పాలన చేస్తున్నారన్న బీజేపీ నేత నారాయణ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 91% మంది అవునని 9% మంది కాదన్నారు. ఇక ఆసక్తికరంగా ఏపీ రాజధాని అంశంపై సమాచారం అడిగితే ఆ రాష్ట్రీయ హక్కు కింద మేము సమాచారం రహస్యం అని చెప్పి వారు ప్రభుత్వం వారు మున్సిపల్ శాఖ వారు తోసిపుచ్చారట. ప్రత్యేకించి సింగపూర్తో కూడిన ఒప్పందం మాస్టర్ డెవలపర్ ఈ అంశాల్లో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వెళ్ళబోతున్నారు. గతంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే నిజాం షుగర్స్ ఇచ్చి విమర్శలకు గురైన చంద్ర ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలోకి వెళ్తా ఉంది. దీనిపై మరి చలసాన శ్రీనివాస్ గారు మీరు ఆర్టీఏ హక్కు కింద కూడా సమాచారం ఒప్పందం వివరాలు చెప్పమంటున్నారంట, మీకేమనిపిస్తోంది? ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎఫర్ట్ ఏదైతే చేస్తున్నారో కష్టాలని దాన్ని మెచ్చుకుంటున్నానండి. పాపం నిజంగా నేను దాన్ని అట్లా మంచి నిర్ణయంతో కేంద్ర మంత్రి కూడా దాన్ని ఒకసారి చాలా కష్టపడుతున్నాను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ వ్యవస్థ ఇక్కడ రాజధాని విషయంలో పారదర్శకంగా లేదండి. రైతు భూమి ఇచ్చిన సంతోషించడం పక్కన పెట్టడం ఎందుకంటున్నానండి, ఇదంతా తప్పు. ఎలా తప్పు జరుగుతుందంటే శిష్యాలని అంట, శిష్యాలని ఎవరు బెటర్ అయితే వాళ్ళు ఆల్రెడీ సింగపూర్ ప్రభుత్వం బిల్లు తెలిసిన అధికారిక ప్రకటన ద్వారా వాళ్ళకే మ్యాస్టర్ డెవలప్ వస్తుంది. వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత ఈ శిష్యాలు వాళ్ళ ఒక ప్రకటనలో దే ఆర్ గోయింగ్ టు గివ్ ఓన్లీ సింగపూర్ ఇస్ గోయింగ్ టు గెట్ దట్ మ్యాస్టర్ డెవలపర్స్ అని వాడే ప్రకటనలో ప్రకటించింది. నేను అధికారిక ప్రకటన చెప్తున్నానండి. ఇక్కడ ఒక విషయం, అధికారి ప్రకటన ఎవరు చేయాలి? అక్కడ అడుగుతా ఉంటాం, తెలిసిన వాళ్ళు ఉంటారు, దాన్ని పక్కన పెడదాం. సమాచారం ప్రభుత్వ ప్రకటన ప్రకారం సింగపూర్ ప్రభుత్వం డిసైడ్ అయిపోయిందా? ఆల్రెడీ నేను అనుకున్నాను, మీరు గమనించండి, రేపు ఏం జరగబోతుంది. ఛాలెంజ్ అనేది కూడా ఊరికే నామకే వస్తాయి. మనకు కావాల్సిన వాడికి ముట్టించాలంటే ఇప్పుడు మన టెండర్ పెడతామండి. టెండర్ పెట్టి సిమెంట్ రోడ్డు చేసేవాడికి సిమెంట్ కంపెనీ ఉండాలి కండిషన్ పెడితే వాడికే చెప్తున్నాను. మీరు నేను చెప్పేది గమనించండి, నేను రాజధాని అక్కడే కావాలి అద్భుతంగా, కానీ నిర్మా ఆ వ్యవహారం మాత్రం పారదర్శకంగా లేదనేది తెలుసుకుంటారు ప్రజలు. నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎట్లా మీరు చంద్రబాబు గారు బ్రహ్మాండం అన్నారు, చంద్రబాబు గారికి తెలియకుండా జరుగుతుంది ఈ విషయం. ఆయనకి ఆయన కింద చెప్తున్నారు వ్యక్తినండి, కొన్ని విషయాల్లో మంచి చేస్తే పొగడాలి, ఇలా పారదర్శకంగా లేకుండా ఇంత దుర్మార్గంగా చేస్తే ఆయన నిలదీయాలి. ఏమన్నా అంటే శిష్యాలు ఆ నగర నిర్మాణం విషయంలో ప్రతి నేను ఒకటే అడిగాను మంత్రి గారిని, సార్ మీకు సోషల్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్ వచ్చిందన్న? రాలేదండి, రాకుండా ప్లాన్ చేస్తున్నారు. మీరు యూ ఆస్క్ చంద్రబాబుని అడిగారు, ఒకటి అడుగుతున్నారండి. రా ఇక్కడి నుంచి ఆరోగ్యం బాగోలేక మా ఇద్దరిని హాస్పిటల్ పంపిస్తారు సింగపూర్. ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్స్ ఇస్తే కానీ వాళ్ళు చేసేది సార్ అక్కడ చారిత్రక అవశేషాలు తెలుసా? 2200 సంవత్సరాల నుంచి కాకుండా రాజ్యుద్ధమే అనేక విషయాలు ఉన్నాయి. మీరు ఒకదాని నుంచి ఇంకోదానికి వంశీ కుమార్ గారు చేరాల నుంచి నమస్కారం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మీరేమంటారు? సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో 14వ రాష్ట్రసభ ఒప్పుకోట్లే అని చెప్తున్నారు. హలో, మాట్లాడండి, అయిపోయింది సబ్జెక్ట్. కానీ 14వ రాష్ట్రసభ ఒప్పుకోట్లేదు అన్నారు. మరి రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో ఏ ఆర్థిక సంఘం ఒప్పుకోట్లేదండి? 5 లక్షల కోట్ల మొత్తం కేంద్ర ప్రభుత్వం. సార్ ఇప్పుడు ప్రజలు తప్పు చేసేస్తుంది, పాలకం తప్పులా లేదు ఇది. ఓట్లేసి ఓట్ల కోసం మాత్రం ఆ ఊరూరు అధికారులు, ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ వాళ్ళు ఇవాళ ఇదే ప్రత్యేక హోదా విషయంలో పార్టీ తరఫున అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు వాడుకోవట్లేదండి? గట్టిగానే అడిగారు. రఘునాథ్ బాబు గారి దగ్గర సమాధానం కూడా పెద్దగా ఉండట్లేదు, ఆయన స్పందించట్లేదు. రూల్స్ ఒప్పుకోవట్లేదు, తెలియదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. అది అంతే కదా, పాపం అమాయకుడు వెంకయ్యనాయుడు గారు చాలా అమాయకంగా, అరుణ్ జైట్లీ గారు చాలా అమాయకంగా, మోడీ గారు అంతకంటే అమాయకంగా ఇచ్చారు. జనానికి ఇస్తే కదా, దాన్ని అమాయకత్వం అలా జనాన్ని మోసం చేయడం ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళు ఎగ్జామ్. రైట్, ఓకే, విష్ణు గారు చెప్పండి, ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ ఆల్రెడీ ఎంపిక అయిపోయింది అంటున్నారు శ్రీనివాస్ గారు. మరి ఆయన దగ్గర సమాచారం ఉందో నాకే తెలియదు. అసలు ప్రభుత్వం ఆర్టీఐ కింద అసలు మేము హక్కు వివరాలు ఇవ్వమంటున్నారు, మీరేమంటారు? విష్ణు గారు, స్విస్ ఛాలెంజ్ మూలంగా అనేకమైనటువంటి విమర్శలు మనం గతంలో కూడా చూసాం మనం. ఎందుకంటే ఈయనకి స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టుల మీద కానీ, స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా నమ్మకం లేకుండా సింగపూరు, మలేషియా, జపాన్ ఇలాంటి వారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. అది కూడా కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలు నిధులు అనేవి, రాష్ట్ర రాజధానికి నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ, భూ సేకరణ ద్వారా తీసుకున్నటువంటి 7000 ఎకరాల్లో
ఆ దానికి సంబంధించిన దాంట్లో సింగపూర్ కంపెనీకి టైప్ అయ్యి ఆ విధంగా చేయాలి అని చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. రైతుల దగ్గర నుంచి భూ సమీకరించి రైతుల దగ్గర నుంచి భూ సేకరించి అంటే ప్రతి సంవత్సరం కూడా 6,000 కోట్లు కావాలని చెప్పనేది ఒక వాళ్ళకు రిపోర్ట్లో ఈరోజు మనకు చూసాము. అట్లా అంటే 15 సంవత్సరాల పాటు అసలు నిధులే లేకుండా రైతుల యొక్క భూమితో ఎవరో దగ్గర డబ్బులతో ఈయన ఆలోచనలు పేకమేడలా కట్టి ఏ విధంగా రాజధాని నిర్మాణం చేపడతారండి? ఈ స్విస్ ఛాలెంజ్ కానీ లేకపోతే పీపీపీ మోడ్ కానీ ఇవన్నీ కూడా అభూతకల్పనలు. ఇవన్నీ కూడా ఒక కంపెనీతో సింగపూర్ కంపెనీతో టైఅప్ అయిపోయి సింగపూర్ కంపెనీయే సింగపూర్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా 2-3 కంపెనీల పేరు మీద ఆ ప్రభుత్వానికి కట్టబెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు ఖచ్చితంగా మనకు కనబడతా ఉంది విష్ణు గారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాల ద్వారా మీరు అంటే మళ్ళీ ఈ రకమైనటువంటి మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ప్రకటించింది మేము ఈ కాంట్రాక్ట్లు చేపట్టుకోవట్లేదు, కానీ అక్కడ ఒక సంస్థకి ఏదైతే ఉందో ఇది రాష్ట్ర డెవలపర్ కింద ఇస్తే దాని మీద ప్రయత్నిస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం ఈ ఒరిజినల్ నాడుకి ఒక అవకాశం ఇవ్వాలి. అది అంటే ఏంటి మనకి ఎవరికైతే తెలుసుకున్నామో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వాళ్ళ మ్యాచ్ అవుతుందా అని అడుగుతారు. మీరు ఫలానా కంపెనీని మేము తెలుసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు మీరు మిగతా వాళ్ళు ఇంత చేస్తా ఉంటారు మీరు చేస్తారా అని చేస్తామంటారు. తర్వాత మళ్ళీ అబ్బాయి కుదరలేదు అంటారు. ఇప్పుడు టెండర్ ఈ ప్రాజెక్ట్ అన్ని ఎన్నిసార్లు జరగట్లేదు, ప్రాజెక్టులో టెండర్ వేసిన ప్రాజెక్టులే కండిషన్ రేట్లు పెరగమన్న ప్రాజెక్టులోనే రేట్లు పెంచేసారు. విష్ణు గారు చెప్పేది ఒకటి ఫైనల్. ఓకే చెప్పండి చెప్పండి విష్ణు గారు కంప్లీట్ చేయండి. సార్ సార్ ఇప్పుడు ఇది ఎటువంటి పరిస్థితులు అయినా సింగపూర్ కంపెనీకి సింగపూర్ ప్రభుత్వం సూచించినటువంటి లేకపోతే ప్రైవేట్ కంపెనీలు వెనకాల ఉన్నటువంటి సింగపూర్ కంపెనీకి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది. అందుకనే ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు చూసారంటే ఆ రకంగా కొన్ని నిబంధనలు పెట్టి వాళ్ళకి అప్పచెప్పాలన్నటువంటి ప్రయత్నం. అంటే రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూ సేకరించి 7,000 ఎకరాల దగ్గర ఉన్నటువంటి దాంట్లో వాణిజ్యపరమైనటువంటి అవసరాల నిమిత్తం ఇవ్వాలనుకుంటా ఉన్నారు. సింగపూర్ ప్రభుత్వం మరి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరుకున్నటువంటి పరిచయాలతో సహాయం చేస్తున్న మాట వాస్తవం. కానీ చలసాని గారు మాట్లాడుతూ ఈ మాస్టర్ డెవలపర్ కూడా ఈయనే ఆల్రెడీ అయిపోయింది వారే చెప్పేసుకున్నారంటే వాళ్ళు చెప్తే ఎట్ అవుతుందండి? దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ప్రొసీజర్ ఉంది. స్విచ్ ఛాలెంజ్ అన్నారు, దానికి నెగోషియేషన్స్ ఉంటాయి, దానికి ఒక టెండరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఫైనల్ గా ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. అంటే వీరికి ఉన్నటువంటి సమాచారం ఆయనకు ఉన్నటువంటి అయిపోతుంది ఎక్కడ కూర్చుంటాం వచ్చింది రోజున లేదా ప్రజలు చూస్తున్నారు లక్షల మంది సింగపూర్ డెవలపర్ కి ముందే కట్టబెట్టడానికి నిర్ణయం అయిపోయింది అనేది నా వీకెండ్ అభ్యంతరం. వాళ్ళు కట్టుబెట్టి ఒకటండి సింగపూర్, నేను దుర్మార్గంగా మాట్లాడను. సింగపూర్ వాళ్ళు అద్భుతమైన ప్రణాళిక నైపుణ్యం ఉంది వాళ్ళకి, స్థానికులు కూడా మంచిదే కాట్లయితే నేను స్థానికులు కూడా కనిపించండి. మీలో ప్రాదేశికంగా లేదన్నా నేననేది. విష్ణు గారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాలు ఉపయోగించకుండా విదేశాల నుంచి చేసుకుంటుంటే ఇప్పుడు కొన్ని అదే నేను చెప్పబోయేది. విదేశాల్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ గానీ లేటెస్ట్ టెక్నాలజీ గానీ వాళ్ళు సాధించిన మీద కూడా నాకు తెలిసి వాళ్ళు డిజైన్ వరకే కన్ఫైన్ అవుతారు తెలిసి. అంతేగాని మొత్తం కూడా వాళ్ళే కట్టేస్తారు అనేది కాదు నా అంచనా. ఓకే రెండో కాదు కదా సమాచారం ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం. సరే మీరు స్విచ్ ఛాలెంజ్ పద్ధతులు అనండి, బాగా చేయండి, సంతోషమే. కానీ మరి సమాచార హక్కు కింద సమాచారం అడిగితే మాస్టర్ డెవలపర్ కి అది సింగపూర్ ప్రభుత్వం ఒప్పందంలోని వివరాలు అడిగితే మేము ఇవ్వడానికి కుదరదని అదే దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూస్ కింద చేయటంలోనే దాంట్లోనే అనుమానాలు వస్తాయి. ప్రభుత్వాలు పారదర్శకంగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వాలు రహస్యంగా ఉంచడం అంత అది మంచి కాదేమో. ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. తెలంగాణ మంత్రులతో నిమిత్తం లేకుండా కేసీఆర్ ఏకపక్ష పాలన చేస్తున్నారన్న బీజేపీ నేత నాగేంద్ర రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 90% మంది అవునని 10% మంది కాదన్నారు. కేసీఆర్ గారు పవర్ఫుల్ గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికి కూడా ధన్యవాదాలు. చలసాని శ్రీనివాస్ గారు, పద్మరాజు గారు, రఘునాథ్ బాబు గారు, మల్లాది విష్ణు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.